నమస్తే అండి, నా పేరు డాక్టర్ సుధా కొనకళ్ళ, అనువంశకారి వైద్యురాలిని, మసత్తుపల్లి, ఖమ్మం జిల్లా, తెలంగాణ. ఈరోజు మీకు లక్ష్మీ తరువు సిమరౌబా అనే మొక్క గురించి నాలుగు మాటలు చెప్పాలని మీ ముందుకు వచ్చాను. ఈ లక్ష్మీ తరువు అనే మొక్క మా పెరట్లో ఉంది. ఈ మొక్క దేనికి ఉపయోగపడుతుంది అంటే ముఖ్యంగా క్యాన్సర్కి ఉపయోగపడుతుంది. క్యాన్సర్కి అద్భుతంగా పనిచేస్తుంది. నేను గత 12 సంవత్సరాల నుంచి మీకు లక్ష్మణాఫలం అనే మొక్క గురించి చెప్తున్నాను. ఈ లక్ష్మణాఫలం ఆకులు వాడి కేవలం నేను చెప్పిన ఆహార నియమాలు పాటించి క్యాన్సర్ని పారదోలిన వాళ్ళు కోకొల్లలో ఉన్నారు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు. అయితే ఇది కూడా మనకి లక్ష్మణాఫలం ఆకుతో పాటు ఇది కూడా వాడితే అద్భుతంగా పనిచేస్తుంది, క్యాన్సర్ని మనం తరిమి కొట్టచ్చు. ఎలా అనంటే ఇది లక్ష్మీ తరువు ఆకులు వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి అంటే ముందు అసలు ఈ మొక్క ఎక్కడ దొరుకుతుందో చూడండి. మీరు ఫస్ట్, నేను మా పెరట్లో ఇన్ని విభిన్నమైన మొక్కలు ఎలా వేశాను, నాకు కొన్ని ఇంట్రెస్ట్ అది, మొక్కలంటే ఇష్టం వల్ల వేసుకున్నాను. అలానే మీరు కూడా ఇప్పుడు ఈ మొక్క ఉంది, నీకు తెలుసా లక్ష్మీ తరువు మొక్కట, సిమరౌబా అంట దాని పేరు, నీకు తెలుసా అనడం, లోకల్ ఉన్న నర్సరీ వాళ్ళు అనడం, లేకపోతే మన రాజమండ్రి పక్కన కడియం దగ్గర పెద్ద పెద్ద నర్సరీలు ఉంటాయి, అక్కడికి వెళ్ళి ఎవరన్నా అడిగితే వాళ్ళు తెప్పించేవటం, అట్లా ఏదో ఒకటి జరుగుతుంది, మొక్క దొరుకుతుంది ఖచ్చితంగా. నెక్స్ట్ ఇది ఎలా వాడుకోవాలి అని అంటే అసలు ఏ క్యాన్సర్ తగ్గిస్తుంది అంటే ముఖ్యంగా లుకేమియాకు పనిచేస్తుంది. అలానే కొంతమందికి ఊపిరితిత్తులో గడ్డ అయిందంట, లివర్లో గడ్డ అయిందంట, గర్భసంచిలో గడ్డ అయిందంట, లేకపోతే బ్రెస్ట్లో గడ్డ అయిందని వస్తారు. ఆ గడ్డలు కూడా ఇది తగ్గిస్తుంది, క్యాన్సర్తో పాటు క్యాన్సర్ గడ్డలు కూడా తగ్గిస్తుంది. అయితే ఫస్ట్ సెకండ్ స్టేజ్లో ఉన్నవాళ్ళు లక్షణాఫలం ఆకుతో పాటు ఇది కూడా వాడితే పారదోలచ్చు క్యాన్సర్ని. ఫైనల్ స్టేజ్లో ఉన్నదట అని అన్నప్పుడు వాళ్ళ లైఫ్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే, మేడం పెళ్లి పెట్టుకున్నామండి, మా తాతయ్య క్యాన్సర్ వచ్చింది, ఈ వయసులో మేము కీమో చేయలేము, ఇంటికి తీసుకోమన్నారు, ఎప్పుడు చచ్చిపోతాడు అని భయం వేస్తుంది, పెళ్లి పనులు అన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ఇదంతా మాకు ఇది అవుతుంది, కాస్త బ్రతికితే చాలు అని ఫోన్లు వస్తాయి, కొంతమంది వచ్చి అడుగుతారు. అట్లాంటప్పుడు ఈ లక్షణాఫలం ఆకు సిమరౌబా కాస్త ఫుడ్ హ్యాబిట్స్ అవి మార్చుకుంటే కొంత టైం మనం వాళ్ళకి ఎక్స్టెన్షన్ చేయగలం. ఒక కొంత 1 మంత్ అన్న వాళ్ళు ఒక 1 ఇయర్ బతకొచ్చు, లేదా ఏదైనా అద్భుతాలు జరిగి ఇలా అద్భుతాలు జరిగి బతికి ఎప్పటికీ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు నా దగ్గర, కాబట్టి ఏదైనా అద్భుతం జరగచ్చు, దాన్ని ఏముంది, ఒక ప్రయత్నం చేయవచ్చు కదా. అయితే ఈ మొక్క ఎక్కడ దొరుకుద్ది అని మా ఇంటికి రావడం కాదు, మీరు వేయండి ఫస్ట్. ఇప్పుడు నేను ఇంతగా పోరాటం చేసి ఇంతగా అందరికీ వీడియోలు పెట్టి చేసేది ఏంటంటే, మొక్కలు మీరు వేయాలి, నేనే కాదు, మొక్కలు వేసుకుంటే మనం పర్యావరణాన్ని కాపాడుకుంటాం కదా. అందుకని మీరు ప్రయత్నం చేసి మొక్క వేయండి. ఎందుకంటే ఒక్కొక్కరికి ఇప్పుడు 60 ఎలా వాడాలి అనేది చెప్తాను. 60 కేజీలు ఉన్నవాళ్ళు 10 కేజీలకి 3 ఆకులు వాడుకోవాలి. 10 కేజీలు 3 ఆకులు, 60 కేజీలు ఉన్నారనుకోండి 18 ఆకులు, 50 కేజీలు ఉన్నారనుకోండి 15 ఆకులు. ఒక ఎగ్జాంపుల్ 15 ఆకులే తీసుకున్నాం. 15 ఆకులు తీసుకొని ఈ 15 ఆకులు ఒక కొమ్మకు 15 ఆకులు తీసుకొని దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేయండి. ఒక కొత్త కత్తెర తీసుకొని కట్ చేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో 1/2 లీటర్ నీళ్ళల్లో మరిగించండి. అర గ్లాస్ అయ్యే వరకు, అంటే 125 ml అయ్యే వరకు నీళ్ళు మరిగించిన తర్వాత ఆ నీళ్ళు అలానే చక్కగా మూత పెట్టేసి పక్కన పెట్టుకొని సాయంత్రం ఆ నీళ్లు కాస్త వెచ్చ చేసుకొని తాగే ముందు తాగాలి. మళ్ళీ సాయంత్రం అలానే తయారు చేసి ఉదయం పరగడుపునే తాగాలి. ఓకే, ఇలా ఉదయం సాయంత్రం చేసుకోవాలి. అంటే రోజుకి ఒక 15-15 30 ఆకులు అంటే మా పెరట్లో ఒక మొక్క ఉంటే కానీ మనకి అవ్వదు, ఎక్కడెక్కడైనా తెచ్చుకోవాలంటే కష్టం. కాబట్టి మీరు ఫస్ట్ మొక్క వేయడానికి ప్రయత్నం చేయండి. ఇది హెర్పిస్ వంటి మొండి వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది. అంతా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, చాలా పవర్ఫుల్గా ఇది పనిచేస్తుంది ఈ మొక్క. కాబట్టి మీరు మొక్కలు వేయాలి, పర్యావరణాన్ని కాపాడాలి. ఏదైనా చిట్కా చెప్పండి మేడం, చిట్కా చెప్పండి మేడం అని నాకు కామెంట్స్ చెప్తూ ఉంటారు చాలామంది. నాకు సమయం లేక కొంతమందికి ఆన్సర్ ఇవ్వలేకపోతూ ఉంటాను. అందుకని ఈరోజు నుంచి నేనే ఇయర్ 2023 నేనే ప్రతిసారి ఒక వీడియో చేసినప్పుడు ఒక చిట్కా చెప్పాలనుకుంటున్నాను. ఈరోజు పెయిన్ కొరుకుడు అలపేషియా గురించి చిట్కా చెప్తున్నాను. 3 చిట్కాలు చెప్తాను. మొదటిది తెల్ల గురిగింజ, తెలుసు కదా మీకు గురిగింజలు తెలుసు, దాంట్లో తెలుపు కావాలి వైట్, దాన్ని మెత్తగా పొడిని చేసి కొబ్బరి నూనెలో ఒక 24 అవర్స్ దాన్ని కాస్త నాననిచ్చి వేసి దాన్ని చక్కగా, అది మెత్తగా ఆల్రెడీ పొడి అయి ఉంటుంది కాబట్టి ఇంకొంచెం నాని చక్కగా మెత్తపడుతుంది, దానిని తలకి రాసుకోవాలి. మీకు ఎక్కడైతే పెయిన్ కొరుకుడు ఉందో అక్కడ రాసుకోవాలి. ఇంకో చిట్కా ఏంటంటే కుంకుడుకాయలు పొడిని చేసి దాంట్లో సైంధవ లవణము, రాక్ సాల్ట్ వేసి కాస్త నీళ్లు కలిపితే గుజ్జులాగా అవుతుంది, దాన్ని తలకి రాసుకోవాలి. ఈ 2 చిట్కాలతో పాటు మీకు తిప్పతీగ, అందరికీ ఈజీగా దొరుకుతుంది తిప్పతీగ. ఈ తిప్పతీగ ఇదిగోండి,
తీగ ఉంటుంది, ఆకు ఉంటుంది, పక్కనే ఇట్లా తీగలు తీగలు వస్తుంది ఇది కొన్ని ఒక సన్నగా. దీనిని మెత్తగానే ఉంటుంది, ఇది పచ్చిగా ఉన్నప్పుడు ఇది డ్రై అయిపోయింది కాబట్టి గట్టిగా ఉంది. దీనిని నూరేసి ఇది రాసుకోవాలి. తిప్పతీగ ఎక్కడంటే అక్కడ ఉంటుంది కదా, సింపుల్. పోనీ మీకు కుంగుడుగాయలు కష్టం అవ్వచ్చు, తెల్లగురిగింది కష్టం అవ్వచ్చు, తిప్పతీగ తీగ పక్కనే వస్తుంది, తీగ పక్కనే వస్తుంది. ఇది సన్నగా మొదట్లో చిన్నగా చిన్నగా ఇందంతో వచ్చి ఇలా పొడుగు పొడుగు అయిపోతుంది. దీనిని రాసుకున్న మీ పెయిన్ కూడా తగ్గుతుంది. చూడండి, ఒక మొక్కలు మనకి ఎంతగా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి ఎక్కడైనా మొక్కలు వేయండి మీ పెరట్లో. ఈ సిమరూప మాత్రం ఖచ్చితంగా లక్షణ ఫలము సిమరూప వేసుకోండి. అనేక వ్యాధులు, ఇప్పుడు నేను చెప్పిన క్యాన్సర్కే ఉపయోగపడుతుందని కాదు, క్యాన్సర్తో పాటు డయేరియా మలేరియా ఎన్నో వ్యాధుల నుంచి ఇది మనకి రక్షిస్తుంది. కాబట్టి మొక్కలు వేయండి, పర్యావరణాన్ని కాపాడండి. నమస్తే అండి.